కావలి నియోజకవర్గ పరిధిలో మెగా హెల్త్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి సీను నాయక్ తెలిపారు. కావలి పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్ఓ భగీరథ ఆధ్వర్యంలో మెగా హెల్త్ మేళా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో 15 రకాల ఆరోగ్య సమస్యలపై కావలి పట్టణంలోని వైద్యులు పరీక్షించి వారికి సంబంధించిన మందులను అందజేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, కావలి పరిసర ప్రాంత ప్రజలు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. రేపు అనగా 19/4/22 ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు మన కావలి ఎంపీడీఓ ఆఫీస్ క్యాంపస్ నందు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా ఈ కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్నది. ఈ కార్యక్రమానికి మన కావలి పట్టణం ముఖ్యంగా అంటే టౌన్ కాబట్టి తర్వాత ఇంకా రూరల్ నుంచి కూడా రావచ్చు. దగ్గర దగ్గర ఒక 500 మందితో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్ ఎవరైతే మెడికల్ క్యాంప్ కు అటెండ్ అవుతారో వాళ్ళకి సంబంధించి డిజిటల్ ఐడీస్ ఇస్తాం. దాన్ని బేస్ చేసుకుని వారికి ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు కూడా ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు కూడా వస్తుంది. అదే విధంగా ఎక్కడా లేనటువంటి విధంగా స్పెషలిస్ట్ వస్తారు. ఈఎన్టీ స్పెషలిస్ట్, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, తర్వాత ఈ మెంటల్ గా ఉండే ఏదైనా ఇష్యూస్ ఉన్నా గానీ ఈ విధంగా ప్రతి ఒక్క స్పెషలిస్ట్ అందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని హాజరవడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకునేటట్టు మీ ద్వారా మన ఏదైతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు చాలా ఎక్కువ మొత్తంలో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు చేస్తున్నారు కాబట్టి విరివిగా ప్రజలకు అందజేస్తే ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే బయటపడతాయి. వాళ్లకు సడన్ గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్లో వెళ్లి ఎక్కువ డబ్బు మొత్తం ఖర్చు పెడుతున్నారు కాబట్టి రేపు ఈ మెగా హెల్త్ మేళాను సద్వినియోగం చేసుకుంటే ఇష్యూస్ బయటపడినప్పుడు దానికి సంబంధించి ట్రీట్మెంట్ మెడిసిన్ తో పోయేది మెడిసిన్ తో పోతుంది. ఏదన్నా చికిత్స అవసరమైతే ఆపరేషన్ అవుతాయి. దానికి సంబంధించి ఆ సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్లు అడ్వైజ్ ఇస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన కావలి పట్టణ ప్రజలు అందరూ కూడా పాల్గొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. 9/4/22 మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే దీంట్లో హెల్త్ ఐడీస్, డిజిటల్ హెల్త్ ఐడీస్ అనేవి క్రియేట్ చేయబడతాయి. ప్రతి పౌరుడికి వాళ్ళు వాళ్ళ ఆధార్ నంబర్ తీసుకుని వస్తే వాళ్ళ ఫోన్ నంబర్ కి లింక్ అయి ఉంటే దాని సహాయంతో మనము ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ఐడీ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి ఇది హెల్త్ ఐడీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా ఈ హెల్త్ ఐడీని మనం ట్రేస్ చేస్తే మొత్తం రికార్డ్ అనేది హెల్త్ రికార్డు ప్రతి ఒక్క ఎవరి ఇండివిజువల్ కి దాంట్లో మనకి కనపడుతుంది అనమాట. వాళ్ళ హిస్టరీ అంతా దాంట్లో పొందుపరచబడి ఉంటుంది. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా కార్డులు రేపు ఇష్యూ చేస్తాము వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. తర్వాత మిగతా స్పెషలిస్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య విభాగము, తర్వాత స్త్రీ సంబంధిత వ్యాధుల విభాగము, డెంటల్, వాళ్ళు మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి, ఇంకా తర్వాత వీటన్నిటికీ స్పెషలిస్ట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఏదైనా ఇంకా ఎక్కువ జబ్బులు ఉంటే అక్కడి నుంచి కూడా రెఫర్ చేస్తాం, ఇతర హాస్పిటల్స్ కి వెళ్ళేటట్లు ఏర్పాటు కూడా చేస్తాం అన్నమాట. తర్వాత టెలి కమ్యూనికేషన్స్ దీని కింద టెలి మెడిసిన్ దాంట్లో మనకి అడ్వైజర్స్ ఇస్తాము. తర్వాత ఆయుష్ ఇవన్నీ హోమియోపతి ఇలాంటివి కూడా ఆయుర్వేద ఇలాంటి క్లినిక్స్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. దాంట్లో రక్తదాన శిబిరం కూడా ఉంటుంది. ఎవరైనా రక్తదానం చేయదలుచుకుంటే వాళ్ళకు కూడా అక్కడ మనకి ఇవ్వచ్చు క్యాంప్ లో. అది కూడా మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మిగతా ఈ ఫ్యామిలీ ప్లానింగ్, పౌష్టికాహారము, కోవిడ్ పోస్ట్ కోవిడ్ వీటన్నిటి మీద కూడా వైద్య సలహాలు ఇవ్వబడతాయి. పేషెంట్స్ కి ఏదన్నా డౌట్స్ ఉంటే వాటి కూడా ఉంటాయి. పిల్లలకి యోగా, మెడిటేషన్ వీటి గురించి కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది.